మీ సిద్ధాంతాలు మీకు సంబంధించినవి అంటే అవి అవి తీసి పక్కన పెడదాం అనే ఆలోచనతోనేనా ఈ మన్మథ సామ్రాజ్యం చేశారనుకోవాలా? మన్మథ సామ్రాజ్యం మంచి సినిమా అది. అది మన్మథ సామ్రాజ్యం టైటిల్ బూత్ సినిమా కానీ, టైటిల్ బూత్ కానీ దాంట్లో సెక్స్ గిక్స్ అసలు ఏమి ఉండదు. అసలు ఒక మనిషి మనిషి చీట్ చేస్తూ ఉంటాడు అనేది, అమ్మాయిల్ని ఎట్లా చీట్ చేస్తాడు, ఇప్పుడు రోజు సినిమా చూస్తూ ఉంటాం, పది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అది ఇది అని, అది హిందీ ఓమైనే అని హిందీ సినిమా అది, మంచి సినిమా అది. అది చూసే రేఖను నవీన్ నిశ్చల్ చేశారు, అది కొని తీసాం, అది మంచి సినిమా. మన్మథ సామ్రాజ్యం టైటిల్ పెట్టాం, ఓపెనింగ్ కోసం పెట్టిన టైటిల్ అది. అసలు ఒక బూత్ ఉండదు దాంట్లో, చిన్న బూత్ ఉండదు, ఒక సెక్స్ సీన్ ఉండదు, ఎక్స్పోజర్ ఉండదు, మంచి పాటలు ఉంటాయి, చాలా మంచిది. తమిళ ఇతను కదా అతను తీసుకుంది మీరు? రెహమానా తమిళ్. ఇక్కడ వాళ్ళు ఒప్పుకోలేదా? లేకపోతే ఒప్పుకోలేదని కాదు, అప్పుడు మనకు కావాలి కొత్త వాళ్ళు కావాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను సెలెక్ట్ చేయాలి అంటే ఎప్పుడు సెలెక్ట్ చేయాలి, ఆడిషన్స్ గీడిషన్స్. ఈ అతను ఆల్రెడీ తమిళ్లో చేస్తున్నాడు ఒకటి రెండు సినిమాలు, బాగా చేస్తున్నాడు, బాగున్నాడు, డ్యాన్సులు బాగా చేస్తాడు. సో అతను మనకి ఇది కొంచెం డ్యాన్సులతో తీద్దాం అనుకున్న సినిమా. ఓకే. సో ఆరు పాటలు ఏడు పాటలు బప్పిలేరి గారి మ్యూజిక్, సో డ్యాన్సులు చాలా బాగుంటాయి దాంట్లో. ఎంత బాగుంటాయి అంటే, ఆ సాంగ్ ఎక్కడో చిరంజీవి గారు చూసి రేడియోలో, ఆల్ ఇండియా రేడియో దీంట్లో, టీవీలో, దూరదర్శన్లో చూసి నన్ను అడిగారు. ఒక ఎక్కడ ఎక్కడ పార్టీలో కలిసి, నేను సినిమాలో పాటలు బాగున్నాయి నాకు చూపించవా, మీరెక్కడ చూస్తారు సార్, ఆయనకి అప్పటికే పెద్ద హీరో అయిపోయాడు, మీరెక్కడ చూస్తారు సార్, మీకు ఎక్కడికి తీరుతుందంటే, లేదు లేదు నువ్వు ఒక పని చెయ్యి, ఆ దేవి శ్రీదేవిలో పెట్టేసేళ్ళు, నేను చూసేస్తాను. సరే అడిగాడు, పెద్ద హీరో అడిగాడు కదా అని చెప్పి తీసుకెళ్ళి రీల్స్ పెట్టా. పెడితే చూశారు, తర్వాత చూసి నాకు ఫోన్ చేశారు, నా ఫోన్ పట్టుకుని నాకు ఫోన్ చేసి చూశాను, చాలా బాగుంది, ఒక సాంగ్ నాకు బాగా నచ్చింది, డే అండ్ నైట్ కట్ చేసి తీశాను నేను సాంగ్. ఆయన అప్పుడు అత్తగేముడు వాళ్ళ అమ్మాయికి మొగుడు చేస్తున్నారు, ఆయన వాణిశ్రీ గారు ఆయన చేస్తున్నారు సార్. ఈ సినిమాలో నేను ఈ స్కీమ్ నేను వాడతాను, నాకు స్కీమ్ బలి నచ్చింది అది. ఆ స్కీమ్లో తొక్కలేదు, మాకేం జరిగిందంటే, ఆ 40 రోజులు కానీ మనం వెళ్ళాం షూటింగ్ అక్కడికి, 35 రోజులు అయిపోయేసరికి జయకృష్ణ గారు ఇంకో సినిమా తీస్తే, నేను వైజాగ్లో సినిమా ఫుల్గా షూటింగ్ జరుగుతామంటే, ఆయన గెస్ట్ హౌస్ అతను ఏం చేశాడు, 5 రోజుల ముందు వాళ్ళకి ఇచ్చాడు, మమ్మల్ని వికెట్ చేయమన్నాడు 5 రోజుల ముందు. అదేంటి సార్, 5 రోజుల ముందు వికెట్ చేస్తే మాకు ఎక్కడవుతుంది సార్, 5 రోజులు కూడా కదా, యాక్చువల్ 3-4 డేస్ ఏదో ముందు వికెట్ చేసి, ఇక మొత్తం నాకు ఆ సాంగ్ మిగిలిపోతుంది ఎట్లా అంటే, నాకు తెలియదండి నాకు, లేకపోతే బుకింగ్ 50 రోజులు బుకింగ్ పోతుంది, మీరు ఖాళీ చేసేయాల్సిందే. మళ్ళీ 3 రోజులు నేను హోటల్లో ఉండి చేయాలంటే మన దగ్గర డబ్బులు, సో ఈ కష్టం ఎందుకు పడతామని చెప్పి డే అండ్ నైట్ పెట్టాం, పగలు రాత్రి 72 అవర్స్ మొత్తం ఆర్టిస్టులు టెక్నీషియన్లు కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. ఓకే. పగలు ఒక సాంగ్, రాత్రి ఒక సాంగ్, పగలు ఒక సాంగ్, రాత్రి ఒక సాంగ్ లాగా చేసి 2 సాంగ్స్ 3 రోజుల్లో 2 సాంగ్స్ చేసాం డే అండ్ నైట్ పెట్టి. అండ్ ఒక స్టేజ్లో ఆర్టిస్టులు అయితే డ్యాన్స్ ఇట్టి ఇట్టు చేస్తా నిద్రపోతుండే. ఓకే, రెస్ట్లెస్. అందుకని ఒక సాంగ్ని, ఒక పర్టికులర్ సాంగ్ని డేకి నైట్కి కట్ చేసాం, ఒక రోజు మిగిలిపోతే లాస్ట్ డే ఒకటి నైట్ ఒకటి చేసి ముక్కలు ముక్కలు కట్ చేసి, దాంట్లో ఏం చేసాం అంటే యాక్రోబాటిక్స్ అయ్యి చేసింది, కళ్ళకి ఫస్ట్ పిక్చర్ అది, సో యాక్రోబాటిక్స్ అయ్యి చేసి చేసాం అన్నమాట. సో ఆ యాక్రోబాటిక్స్ చేయటం, డే నైట్ కట్ చేయటం, ఆయనకి ఏదో ఏదో నచ్చింది ఆయన. సో ఆ నచ్చింది చూసి ఆయన దాంట్లో ఆ బ్రేక్ డ్యాన్సులు కూడా చేసాం దా ఫస్ట్ టైం. సో ఆ మూమెంట్స్ అవి నచ్చినాయి ఆయనకి, సో ఆయన అది చేస్తున్నా అని చెప్పి చెప్పారు. ఆ సినిమాలో సూపర్ హిట్ సాంగ్. ఓకే ఓకే. ఆ ఇయర్లో వెంటనే బ్యాక్ టు బ్యాక్ అలజడి చేసినట్టు? కాదు కాదు, అలజడికి తర్వాత 1 ఇయర్ గ్యాప్ వచ్చింది మధ్యలో. ఆ ఇయర్ 89 1 ఇయర్ లోపే వచ్చింది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి అది లేదు, అలజడి తీయటమే 1 ఇయర్ తీసాంగా. దీనికన్నా ప్రీవియస్ స్టార్ట్ అయింది అది? కాదు కాదు, నెక్స్ట్ సినిమా. నెక్స్ట్ అదే. ఇది తీసినాక ఉద్యోగంలో చేరిపోదాం, ఫ్లాప్ అయింది, పెద్ద ఫ్లాప్ అయింది సినిమా. ఫ్లాప్ అయినాక ఉద్యోగంలో చేరిపోదాం అనుకుంటే రాజేష్ను, రాజేష్ కలిశాడు ఇక్కడ ఏదో షూటింగ్లో కలిసి, వాడు వేరే సినిమా తీద్దాం అనుకుని నన్ను, మీరు డైరెక్ట్ సాంగ్స్ రికార్డ్ చేశాడు ఎవరో వేరే డైరెక్టర్ అనుకుని, ఆ డైరెక్టర్ కుదరలేదు, సాంగ్స్ రికార్డ్ అయిపోయి ఉన్నాయి, స్క్రిప్ట్ రెడీగా ఉంది, నరేష్ హీరో, సినిమా చేద్దామని అనుకున్నాను, మీరు చేయండి సార్ అన్నాడు. నేను ఆల్రెడీ ఫ్లాప్ చేసి ఉన్నానయ్యా, మళ్ళీ ఎవడు చేస్తాడు, లేదు 15 రోజులు ఇది, 15 రోజులు మీరు చేసి ఇవ్వాలి, మీరైతే చేయగలరు,
నేను మీ నన్న సామ్రాజ్యం చూశాను, మీరు బాగా చేస్తారు వచ్చేయండి అన్నాడు. నేను అప్పటికి ఉద్యోగంలో చేరిపోదాను, కరీంనగర్ టికెట్ కూడా కొనుక్కున్నాం ఆ రోజు రాత్రికే. కరీంనగర్లో పోస్టింగ్ వచ్చింది నాకు ఉద్యోగం. సో వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటే, కాదు కాదు మీరు రండి మెడ్రాస్ రండి చేసేద్దాం సినిమా. సో నెక్స్ట్ డే నైటు కరీంనగర్ వెళ్ళకుండా మెడ్రాస్ వెళ్ళాం. మెడ్రాస్ వెళ్తే మెడ్రాస్లో దిగినాక చెప్పాడు మా గురుగారు జంజాల గారు, నరేష్తో సినిమా చేయొద్దన్నారు సింగిల్ హీరో. అప్పుడే ఆయనకు ఒక సినిమా పెద్ద ఫ్లాప్ అయింది నరేష్తో చేస్తే, బూత్ పరమ బూత్ అని కట్టింగ్ చేసి టైటిల్ చేస్తాను. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యి ఉంది. సింగిల్ హీరో వద్దు, నువ్వు ఏదైనా బెటర్గా నలుగురు ముగ్గురు నలుగురు హీరోలు ఉన్న కథ ఏదైనా చేయి, రాత్రి 12 గంటలకు 1 గంటకు చెప్పాను. ఓకే, అప్పుడు నాకు ఎక్కడ కథ దొరుకుతుంది, నేను రైటర్ని కదా నాకు తెలియదు పొమ్మని చెప్పి నేను కూర్చుంటే 4 గంటకి స్టార్ట్గా స్ట్రైక్ చేసి నాకు నేను ఎప్పుడు ఈ అలజడి స్క్రిప్ట్ చేద్దాము అనుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది గుర్తొచ్చి నా కాలేజ్ డేస్ ఎక్స్పీరియన్స్ అయ్యి, కథ కూడా కాదు అది, ఇట్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఈ లైన్లో ఉంటుంది కథ అంటే, ఇది బాగుంది సార్ ఇది చేద్దాం సార్ అన్నాను. అది పొద్దున 5 గంటకి దాన్ని ఓకే అనుకుని అక్కడి నుంచి దాన్ని ప్రొసీడ్ అయ్యాను. అయినా దాని కష్టాలు దాని వాళ్ళ కష్టాలు వాళ్ళేది, అవ్వింది అవ్వలేదు డబ్బులు ఉన్నాయి లేవు అట్టట్టట్టట్ల చేసుకుని అది సంవత్సరానికి యాక్చువల్గా శివ కంటే ముందు రావాలి. ముందు మనం అప్పటికి శివ స్టార్ట్ చేసేటప్పటికి కంప్లీట్ చేసాం సినిమా, 10 రీల్స్ పైన అయిపోయింది సినిమా. ఓకే ఓకే. ఆ తర్వాత మనం శివ రిలీజ్ అయింది, తర్వాత మనం షూటింగ్ కంప్లీట్ చేసి మనం రిలీజ్ చేసాం 3-4 మంత్స్ లేట్ కదా. అదే లేదు, అందుకే మీకు సిమిలారిటీ ఉన్నది అంటారు. కానీ మనకి మన హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన కథ మంది, ఆయనకు బెజవాడలో జరిగిన కథ సిమిలారిటీస్ కొన్ని వచ్చినాయి. శివాకి దీనికి కొంచెం దగ్గర దగ్గర ఉంటుంది. శారద గారు కడపరెడ్డమ్మకి వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉన్నారు కదా, సో ఆవిడ ప్రమేయం కూడా అంటే ఆవిడ ప్రెషర్ కూడా ఉండేదా? ఎప్పుడు మాట్లాడేది ప్రొడ్యూసర్గా చలపతిరావు వీళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా చనువుగా అని చెప్పారు, అబ్బాయి ఇవాడు ఐసీన్లో అయిపోవాలని ఎట్ట అవుతుంది బాబు ఏంటి నాకు తెలియదు అయిపోవాలని. సో మనం ఆ ప్రెషర్ తీసుకుని చేసేవాళ్ళం, ఏ పెద్ద ఇష్యూ కాదు. పెద్ద డిస్ప్యూట్స్ ఏం లేదు. జనరల్గా కాంప్రమైజ్ కాదు కదా. నేను జనరల్గా శత్రు ప్యాంట్ కూడా పెట్టుకుని ఎవరితోనూ దూరంగా వెళ్ళిపోతా. ఓకే ఓకే. నాకు ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోతా అంతే. ఓకే ఓకే. నేను దాని మీద ఇష్యూ చేసుకుని కొన్ని ఇష్యూ దాసనారాయణరావు కృష్ణ గారు లాంటితో ఇష్యూస్ అయినాయి తప్ప, తర్వాత నేను దూరంగా ఉన్నా. మళ్ళీ దాని మీద పగ సాధించాలి లేదా గొడవ చేయాలి అనుకోవాలి, తర్వాత మేము అందరం బాగుంటాం. యాక్చువల్గా నేను నారాయణరావు గారు కానీ నేను కృష్ణ గారు కానీ అసలు ఇప్పటికీ చాలా క్లోజ్గా ఉంటాం. అంటే వాళ్ళలో సీనియర్స్, మనం కొత్త ప్రొడక్ట్ డైరెక్టర్లో. సో మనం తీయాలనుకున్న రేంజ్లో కొన్ని తీయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ఈ స్కేల్కి సినిమా తీయాలి, రోజు 5 సీన్లు తీయాలి 6 సీన్లు తీయాలి ఏదో ప్రొడ్యూసర్కి. ప్రొడ్యూసర్ అవును. సో కొన్ని కొన్ని పరిస్థితుల్లో అవ్వవు, ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి అవ్వదు. సో చెయ్యాలనేసరికి నేచురల్గా క్వాలిటీ దెబ్బతింటూ ఉంటుంది. సో నేను అనుకున్న క్వాలిటీ రాలా పూర్తిగా. చాలా వరకు తీశాను సాధ్యమైనంత వరకు, బట్ అనుకున్న క్వాలిటీ రాలే. శివశక్తి సినిమాలో ఇన్కంప్లీట్గా చేస్తున్నప్పుడు ఇది రీచ్ అవ్వదండి, రేపు ప్రేక్షకులకు వెళ్ళేటప్పుడు రీచ్ అవ్వదు అని దర్శకుడిగా మీకు ఎక్కడ అనుమానం కలగలేదు? ఎందుకు కలగదు ఎందుకు తెలియదు, సినిమా చూసి తెలియదా అండి మనకి? ఓకే, చెప్తాం కదా, మనం చెప్తే అవతల వాళ్ళు వినాలి కదమ్మా. మీకెందుకండి, మాది మా సొమ్ము, మాది మా ఇష్టం అంటే. కానీ దర్శకుడు మీరే కదా. అయితే డబ్బు నాది కాదు కదా. ఓ అట్లా. రిస్క్ నాది కాదు కదా. ఓకే, రిస్క్ నాది కాదు. వాళ్ళు రిస్క్ ఉన్నప్పుడు వాళ్ళు మనం ఏం అనలేం కదమ్మా. వాళ్ళని ఇప్పుడు ఆయన జీవితం రోడ్డు మీద పడిపోతుందంటే, ఇప్పుడు డబ్బులు పెట్టాడు, రూపాయో 10 రూపాయో ఎంత పెట్టేశాడు. ఇవాళ నేను రిలీజ్ చేయకపోతే ఆయన ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడితే నాకు వచ్చేదేంటి? నేను వాళ్ళని నాశనం చేస్తాను నా ఈగో కోసం లేకపోతే నా కెరియర్ కోసం. అవతలోడి కెరియర్ నాశనం చేయలేను కదా. పోనండి, మనకు ఏముంటుంది చూద్దాం. ఇది కాకపోతే వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను, లేకపోతే ఇంకొక బస్తాలు మోసుకుంటాను. నాకు పోయేదేం లేదు కదా. సో నేను చేయాల్సింది చేశాను, చెప్పాల్సింది చెప్తాం. చెప్పడం వరకు నా బాధ్యత, చెప్పినాక అడ్డం పడతాం అనేది కాదు కదా. అతను ఫైనాన్షియల్గా దెబ్బతీసే హక్కు నాకేముంటుంది? కరెక్ట్ కూడా కాదు కదా. ఓకే, వాళ్ళు పైగా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, వాళ్ళు తెలుసు మా ఇంటి దగ్గర పక్కన పెరిగిన అతను. సో వాళ్ళతో మనం పేచీకి పెట్టుకోవటం కాదు, వద్దు అనుకుంటే చేసి మన చేతనైన బెటర్మెంట్ చేసి ఇవ్వగలగాలి. కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అవుతారు అయితే,
ఎందుకు అవ్వను, అవ్వకుండా అవ్వకుండా ఉండవు. పాపం రాజకోటి వాళ్ళు 24 అవర్స్ కాదు, ఒక కాల్ షీట్లో ఇది చేశారు మ్యూజిక్ అంతా, ఆర్ ఏ రికార్డింగ్ దిలీప్ అంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ దానికి అప్పుడు ఫస్ట్ కొత్తగా కంప్యూటర్ వచ్చింది, అతనే కీ దాని మీద పెట్టి ఆ కంప్యూటర్ మీద పెట్టి 3 ఇన్స్ట్రుమెంట్లు పెట్టి 25,000 రూపాయలకి అయిపోవాలి 9 ఒక కాల్ షీట్లో, 9 to 9లో రీ రికార్డింగ్ చేసాం అది. సో అంతకంటే డబ్బులు లేవు మన దగ్గర, ఆ డబ్బులకి ఫినిష్ అయిపోవాలి. సో రాజకోటి కూడా అట్లాగే చేశారు, రీ రికార్డింగ్ బాగా వచ్చింది విచిత్రంగా. ఓకే, సినిమా నాకు తెలిసి నాకు నా లెక్క నా సీన్ల ప్రకారం అయితే ఇంకా 6-7 సీన్లు తీయాలి దాంట్లో, లేదన్నారు. ఉన్నదాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసి ఎడిట్ చేసి ఇచ్చేసి ప్రొడ్యూసర్ మన ఎందుకు బాధ పెట్టాలని చెప్పి రిలీజ్ చేసి. నా కెరియర్ కూడా ఉంది దాంట్లో యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ, అదే నా కెరియర్ కూడా ఉంది. అయినా అవతల జీవితాన్ని గురించి నేను ఆలోచించాలి కదా, నా జీవితాన్ని గురించి ఆలోచించి ఎదుటివాడి జీవితం నాశనం చేసే హక్కు నాకేముంటుంది. ఇప్పుడు నాకేముంటుంది, మ్యాక్సిమం రాస్తే సినిమాలు రావు, బట్ నేను ఇంజనీర్, నేను ఎప్పుడైనా బతకగలను ఇవాళ. బట్ ఆయన ఆ సినిమా పోయిందంటే అతను మొత్తం రోడ్డు మీద పడిపోతాడు కదా, అతను డబ్బులు పెట్టిన అతను, అతని జీవితం నాశనం చేసి నాకు వచ్చేది ఏంటి? నరేష్కి ఏం ప్రాబ్లం లేదు, చాలా ఫ్లాప్లు వచ్చినాయి, చాలా హిట్లు వచ్చినాయి, అతను నడిచిపోతుంది జీవితం, నాకు ఏదో ఒకటి చేసుకుని నేను బతికేస్తాను. బట్ అతను ప్రొడ్యూసర్ బతకాలిగా,